హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ప్రీమియర్లో, అది కూడా అడోబ్ సీసీ ప్రీమియర్లో 18th క్లాస్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇంతకుముందు క్లాస్లో ఒక వీడియోని, అది కూడా కదులుతున్న వీడియోని స్టెబిలైజ్ ఎలా చేయొచ్చో ఇంతకుముందు క్లాస్లో చూసాం. ఈరోజు వచ్చేసరికి ఒక కలర్ కరెక్షన్, ఒక నార్మల్ వీడియోకి ఒక ఫిలిం లుక్ వచ్చేటట్టుగా ఎలా క్రియేట్ చేసుకోవచ్చో, అది కూడా మన ప్రీమియర్లో ఎలా చేయొచ్చో ఈ రోజు క్లాస్లో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు నా వీడియో చూస్తున్నప్పుడు కార్నర్లో సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కూడా సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను కొత్తగా పెట్టే ప్రతి వీడియో మీ మెయిల్కు డైరెక్ట్గా వచ్చింది. అలాగే తెలుగు టెక్ సొల్యూషన్ ఆప్షన్ ఉంది, క్లిక్ చేశారనుకోండి నా ఛానల్లోకి వస్తారు. ఇక్కడ వీడియోస్ క్లిక్ చేస్తే ఇప్పుడు దాకా నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే పైన ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేశారనుకోండి క్లాసెస్ వైజ్గా ప్రీమియర్ క్లాసెస్, అలాగే ఫోటోషాప్ క్లాసెస్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ క్లాసెస్, వెడ్డింగ్ వీడియోస్కి సంబంధించిన ఈడిఎస్ క్లాసెస్ కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే పైన బ్యానర్ కింద సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది, ఇక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే, ఈరోజు క్లాస్లోకి వద్దాం. మనం ఒక వీడియోకి ఒక ఫిలిం లుక్, అలాగే కలర్ కరెక్షన్ అనేది ఎలా చేయొచ్చో ఈరోజు క్లాస్లో చూద్దాం. ఫస్ట్ ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుందాం. ప్రాజెక్ట్ ప్యానల్ డబుల్ క్లిక్, నెక్స్ట్ సెలెక్ట్ వీడియో ఓపెన్, నెక్స్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. ఓకే, ఇక్కడ చూడండి నార్మల్గా ఉంది ఈ వీడియో. నెక్స్ట్ కదులుతుంది. ఫస్ట్ ఏం చేస్తానంటే, ఇంతకుముందు క్లాస్లో చెప్పినట్టుగా స్టెబిలైజ్ చేసుకుందాం. ఎఫెక్ట్స్, వార్ప్ అని టైప్ చేస్తున్నా. టైప్ చేయగానే కింద వార్ప్ స్టెబిలైజర్ అనే ఆప్షన్ ఉంది, డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. చూడండి స్టెబిలైజ్ అవుతుంది. అలాగే పైన ఎఫెక్ట్ కంట్రోల్స్ ఓపెన్ చేస్తే మనకి ఫ్రేమ్ బై ఫ్రేమ్ మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. 70% మీరు ఫ్రేమ్స్ చూసుకోవచ్చు, అలాగే టోటల్ ఫ్రేమ్స్ చూసుకోవచ్చు, సెకండ్స్ చూసుకోవచ్చు, నెక్స్ట్ పర్సంటేజ్ చూసుకోవచ్చు. ఓకే, మనకి లాస్ట్కి వచ్చేసరికి, ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి ఇలాగ ఆరెంజ్ మార్క్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్టెబిలైజేషన్ అనే ఆప్షన్ దగ్గర లోడింగ్ జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ అవ్వగానే మనకి చూడండి ఓకే, ఇప్పుడు చూస్తే మన వీడియో స్మూత్గా ప్లే అవుద్ది. చూడండి, ఇంతకుముందు బాగా డిస్టర్బెన్స్ వచ్చింది, ఇప్పుడు వచ్చేసరికి స్మూత్గా ప్లే అవుతుంది. ఇప్పుడు ఈ వీడియోకి నేనేం చేస్తానంటే ఒక ఫిలిం లుక్ లేదా ఒక కలర్ కరెక్షన్ ఆర్ కలర్ గ్రేడింగ్ అంటాం, ఆ లుక్ ఎలా తెప్పించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తానంటే, మనం ఎఫెక్ట్స్ ముందు ఇక్కడ ప్రాజెక్ట్ ప్యానల్లోకి వెళ్ళి కింద అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకుంటున్నా. ఓకే, తీసుకోగానే మనకి టూ హైట్ సేమ్ మన వీడియో ఎంత ఉందో అంత సైజులో వచ్చింది. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్యానల్లో ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ అనేది వచ్చింది, డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. ఇక్కడ చూస్తే మనం వీడియో సైజ్ అంతా మనం డ్రాగ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు డ్యూరేషన్ అనేది మనకి అడ్జస్ట్మెంట్ లేయర్ ఈ వీడియో అంత ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ ఎందుకంటే మనం అప్లై చేసే ప్రతి ఎఫెక్ట్ ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ మీద అప్లై చేస్తే మనకు వద్దు అనుకుంటే తీసేయవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ప్రతి ఎఫెక్ట్ అప్లై చేస్తాను చూడండి. ఇక్కడ ఎఫెక్ట్స్లో ఫస్ట్ వచ్చేసరికి ఫాస్ట్ కలర్ కరెక్షన్, ఫాస్ట్ కలర్ కరెక్షన్. మీరు ఫాస్ట్ అని టైప్ చేయగానే ఆటోమేటిక్ కింద వచ్చింది ఫాస్ట్ కలర్ కరెక్షన్, ఇది వీడియో ఎఫెక్ట్స్లో ఉంది. నెక్స్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు అడ్జస్ట్మెంట్ లేయర్, మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి, అడ్జస్ట్మెంట్ లేయర్ పైనే డ్రాగ్ చేస్తాను. చేయగానే మనకి చాలా ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ, ఇవేం పట్టించుకోకుండా మీరు కిందకి వెళ్ళి స్టాచ్యురేషన్ దగ్గర 100 ప్లేస్లో 200 పెట్టుకోండి. చూడండి చాలా వరకు మనకి ఇక్కడ కలర్ అనేది ఇంప్రూవ్ అయింది. ఒకసారి మీరు అడ్జస్ట్మెంట్ లేయర్ హైట్ చేసుకుంటే మీకు అర్థమైపోద్ది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇది హైట్ చేసుకుంటున్నా, ఫాస్ట్ కలర్ కరెక్షన్ హైట్. నెక్స్ట్ ఇంకో ఎఫెక్ట్ తీసుకుందాం, అది త్రీ వే కలర్ కరెక్షన్, THREE అని టైప్ చేయగానే మనకి కింద త్రీ వే కలర్ కరెక్షన్ ఆప్షన్ వచ్చింది, డ్రాగ్ అండ్ డ్రాప్ టు అడ్జస్ట్మెంట్ లేయర్. ఇక్కడ కూడా చాలా ఆప్షన్స్ వస్తాయి, ఇందులో మన కింద స్టాచ్యురేషన్ అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ కూడా నేను స్టాచ్యురేషన్ 200 పెట్టుకుంటున్నాను. చూడండి కలర్ అనేది ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ మన వీడియోలో ఏదైతే ఎక్కువ ఉందో, సపోజ్ ఇక్కడ గ్రీన్ కలర్ అనేది ఎక్కువ ఉంది, అలాంటప్పుడు ఇక్కడ గ్రీనరీని మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అప్పుడు ఏంటంటే కలర్ అనేది ఇంప్రూవ్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి వైట్నెస్ పెంచుకుంటున్నా, కొంచెం ఆరెంజ్ వైపు మూవ్ చేస్తున్నా. ఇక్కడ కూడా సేమ్ ఇదే పొజిషన్లో ఇక్కడ చూస్తే మీకు లుక్ అనేది టోటల్గా చేంజ్ అయిపోతుంది.
ఒకసారి మీరు ఇలా ప్లే చేసి చూస్తే మీకే అర్థమైంది. టైల్డ్ కీ ఎస్కేప్ కింద టైల్డ్ కీ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేశారనుకోండి మనకి జూమ్ వ్యూలో మనకు కనబడుద్ది టైల్డ్ కీ. ప్లే స్పేస్ బార్. ఇలాగ ఒక ఫిలిం లుక్లోకి మనం నార్మల్ వీడియోని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చాలా చెప్తారు. ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.